नारसिंगी मंडलम जप्तिशूनूर ग्रामंलो नूतनंगा निर्मिस्तुन्ना पेद्दम्मा देवालयंलो पेद्दम्मा विग्रह प्रतिष्ठा कार्यक्रमं घनंगा निर्वहिंचारु। पेद्दम्मा विग्रह प्रतिष्ठा कार्यक्रमानिकि माजी मंत्री कोऑर्डिनेशन कमिटी चैर्मन शब्बीर अली तो पाटु जिल्ला कांग्रेस पार्टी अध्यक्षुलु तिरुपति रेड्डी, टीपीसीसी राष्ट्र कार्यदर्शि सुप्रभातराव, ब्लाक कांग्रेस अध्यक्षुलु रमेश रेड्डीलु पाल्गोनि प्रत्येक पूजलु निर्वहिंचारु। देवादय निर्माणानिकि तनवंतु सहकारंगा जिल्ला कांग्रेस अध्यक्षुलु तिरुपति रेड्डी 21,000 रूपायल आर्थिक सहायं अंदजेशारु। అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో దేవాలయాన్ని నిర్మించినట్లయితే భక్తి భావన పెరుగుతుందని, గ్రామాల్లో యువత చెడు వ్యసనాలకు విడిచి భక్తి కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో ముదిర సంఘం నాయకులు పరశురాములు, వెంకటేశం, రాములు, బాలమల్లయ్య, ఎల్లం, నర్సింహులు, కృష్ణ, బూదయ్య, పోచయ్య, స్వామి, సంతోష్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు। నాసింగ్ మండలం శివనూర్ గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చేసుకోవడం ఒక మంచి శుభదాయకం, ఆనందదాయకం। ఇక్కడ ఉన్న ముదిరాజ్ కుటుంబ సభ్యులందరూ కలిసి ఇక్కడ పెద్దమ్మ తల్లిని ప్రతిష్ఠించుకొని రోజు దీపదీప నైవేద్యాలతో ప్రజలను భక్తి మార్గంలో నడిపించడానికి ఇలాంటి దేవాలయాలు, ఇలాంటి గుళ్ళు ఎంతగానో దోహదపడతాయి। ఇలాంటి పూజలు చేయడం వల్ల, ఇలాంటి పూజల పునస్కారాలు ఆచరించడం వల్ల మనశ్శాంతితో పాటు మనకు ఆత్మసంతృప్తి కూడా కలుగుతుంది। ఇలాంటి దైవ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల చెడు వ్యసనాలను తొలగించి మంచి మార్గంలో గ్రామ ప్రజలను మన్నించడానికి ఇలాంటి దేవాలయాలు చాలా దోహదపడతాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం। ఇంత పెద్ద మొత్తంలో ఇంత బ్రహ్మాండంగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయాన్ని నిర్మించినందుకు శివనూర్ ముదిరాజు కమిటీ సభ్యులందరినీ, ప్రతి కుటుంబాన్ని కూడా నిజంగా అభినందిస్తున్నాం। అమ్మవారి దయ వల్ల పాడి పంటలు కానీ ఆయురారోగ్యాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో తెలంగాణ ప్రజలందరూ కలిసి ఉండాలని, అలాగే జప్తి శూనూరుతో పాటు పరిసర గ్రామాల ప్రజలు కూడా పాడి పంటలతో పాటు వరి కానీ ధాన్యాలు కానీ మంచిగా అన్ని రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండి ప్రజలకు మెరుగైన దీవెనలు ఇవ్వాలని చెప్పి అమ్మవారిని ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం।